హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హర్షిత. ఈరోజు మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఇది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట ఒక 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలాగనేది మన టాపిక్లోకి వెళ్లే ముందు, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయన్నమాట. నేను ఎవ్రీ వెన్స్డే ఫుడ్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఆ నెక్స్ట్ డే వచ్చేసి వాటి బెనిఫిట్స్, ఆ ఫుడ్ యొక్క బెనిఫిట్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, ఇక్కడ నేను 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అండి. నేను అలా నీట్గా కడుక్కుని ఆరబెట్టుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా పైన ఉన్న తొక్కులు ఉంటాయి కదా, అంటే పైన చిన్న లేయర్ కింద వస్తుంది కదా, ఆ లేయర్ మొత్తం తీసేసి వాటికున్న పొట్టు మాత్రం ఉంచుకున్నాను. వాటిలో కూడా చాలా న్యూట్రిషన్ వాల్యూకి సంబంధించిన ఉంటాయన్నమాట. సో అందుకని మీరు, నేను అల్లాన్ని కూడా తొక్కు తీయలేదండి, నేనైతే తొక్కు తీయను. ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి, యువర్ విష్. బట్ నేనైతే ఇలాగే పేస్ట్ చేస్తాను. సో మీకు అదే నేను చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే, అల్లం వెల్లుల్లిపాయలు మనం ఎప్పుడైనా పేస్ట్ చేసుకునేటప్పుడు 2 ఈక్వల్ క్వాంటిటీస్లో చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, వెల్లుల్లిపాయలు చూసారా కొంచెం లావుగా ఉన్నవి చూపించాను కదా, అలాగా పెద్ద పాయలు తీసుకోండి. అలాగైతే మన పేస్ట్ అనేది ఎక్కువ కాలం స్టోర్ అవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం కూడా బాగా ముదిరిపోయింది కాకుండా, అలాగే లేతది కాకుండా మీడియంలో ఉన్నది తీసుకోండి. ఎక్కువ ముదిరిపోయింది ఏమవుతుందంటే మనం ఫైన్గా పేస్ట్ చేయడానికి అది అవదు, పీచ్గా ఉంటుంది. అలాగే లేత తీసుకున్నామంటే పేస్ట్ కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండదు. సో అందుకని చెప్పేసి పర్ఫెక్ట్గా ఉన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇందాక చెప్పిందే, కంపల్సరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు ఈ 2 క్వాలిటీస్ ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకోవాలి. అండ్ ఓకే, ఇప్పుడు ఎలా అనేది మనం పేస్ట్ చేసుకుందాం అనేది చూసేద్దాం. నేను మిక్సీ జార్ తీసినండి, నీట్గా క్లీన్ చేసుకుని ఒక 15 మినిట్స్ ఎండ్లో పెట్టుకుని, ఆ జార్ చల్లగా అయిన తర్వాత దాంట్లో వేస్తున్నాను. 1 కప్ జింజర్, 1 కప్ గార్లిక్ అనమాట వేసాను. మెజరింగ్ మీకు ఐడియా కోసం రావడం కోసం మెజరింగ్ చేసి వేసాను. ఎప్పుడైనా సరే మనం మిక్సీ, మనం పేస్ట్ ఇవి పేస్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఉన్నది అంటే ఆ పేస్ట్ తొందరగా పాడవడానికి అండ్ స్మెల్ కూడా చేంజ్ అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇలాంటివి చూసుకొని, ఇది ఒక టిప్ అన్నమాట. అక్కడ కొన్ని ఇంకొన్ని ఉండిపోతే అవి కూడా వేసేసాను, ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. ఇప్పుడు ఎలా మనం మిక్సీ వేసుకోవాలన్నది చూసేద్దాం. ఫస్ట్ దీన్ని వాటర్ లేకుండా, వాటర్ అసలు యాడ్ చేయలేదండి, వాటర్ లేకుండానే కచ్చాపిచ్చిగా పేస్ట్ చేసుకున్నాను. కచ్చాపిచ్చిగా పేస్ట్ చేసుకున్న తర్వాత దీనికి, ఇది మా ఇంట్లో నేను ఇప్పుడు మా ఇంట్లో మేము పట్టించుకున్న పసుపు వాడుతున్నాను అనమాట. 1 స్పూన్ వేసుకున్నాను, బయట కొనుక్కుంది అయితే 2 స్పూన్స్ వేసుకోండి. అండ్ 1 స్పూన్ సాల్ట్. పసుపు ఎందుకు వేసాను అంటే పసుపు సాల్ట్ మనకి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది, అలాగే మంచి కలర్ వస్తుంది, నెక్స్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇవి వేయడం వల్ల. అండ్ నేను దీంట్లోని మనం మెజరింగ్ కప్ చూపించాను కదా, దానికి 1/2 మనం నార్మల్గా ఇంట్లో యూస్ చేసే ఆయిల్ వేస్తున్నాను అన్నమాట. నేను ఆయిల్ ఎందుకు ఇక్కడ వేస్తున్నానంటే, మనం ఫైన్గా పేస్ట్ అవ్వడానికి మనకి ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మనకి స్టోర్ అవ్వడానికి కూడా ప్రిజర్వేటివ్గా ఆయిల్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ ఎవరైనా సరే నువ్వుల నూనె కానీ కట్టె గానుగ నూనె కానీ అంటారు కదా, అవి యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ నార్మల్ ఇంట్లో వాడే ఆయిల్ అనేది యూజ్ చేశాను అన్నమాట. అండ్ నేను చూపించినట్టుగా ఒక్కసారిగా ఆయిల్ వేసేకండి. కొంచెం కొంచెంగా పేస్ట్ చేసుకుంటున్నప్పుడు కొంచెం కొంచెంగా ఆయిల్ యాడ్ చేస్తూ పేస్ట్ చేసుకుంది, అలా అయితే ఇలా ఫైన్ పేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, మనం దీన్ని ఒక 8 ఇంట్ ఒక గ్లాస్ జార్లో అనేది స్టోర్ చేసుకోవాలన్నమాట. అలా స్టోర్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్ అనేది తీసుకున్నాను. బయట ఎవరైనా స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అలాగా గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 మోర్ థింగ్ ఏంటంటే, మనం ఇక్కడ ఈ పేస్ట్ని 90% మొత్తం ఫిల్ చేసి మనం మిగిలిన 10%ని టాప్లోని నేను ఆయిల్ అనేది యాడ్ చేశాను. గ్లాస్ జార్లోని కంటైనర్లో ఎవరైనా స్టోర్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే 80% మాత్రమే ఈ పేస్ట్ని ఫిల్ చేసేసి మిగిలిన 10% ఆయిల్ వేసి మిగిలిన 10%ని వదిలేసేయండి. లిడ్ని కూడా బాగా నీట్గా క్లోజ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకి ఈ ఆయిల్ యూజ్ చేసాం కదా, ఈ చాలా నీట్గా
ఒక 6 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లోనే మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పే టిప్స్ అన్నిటిని మీరు ఫాలో అయినట్లయితేనే ఇది మీకు 6 మంత్స్ అనేది స్టోర్ అవుతుంది ఫ్రిడ్జ్లో. ఓకేనా? ఏంటంటే టిప్స్ అంటే మరొకసారి గుర్తు చేస్తాను. అండ్ ఇక్కడ నేను చూసారా ట్యాప్ చేస్తున్నాను. ఎందుకు అలా ట్యాప్ చేశానంటే ఎక్కడైనా సరే ఖాళీ స్పేసెస్లో ఎయిర్ బబుల్స్ అనేవి ఉండిపోతాయి కదా, అలా ఉండకుండా ఉండడం కోసం నేను ట్యాప్ చేశాను అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఈక్వల్ క్వాంటిటీస్లో జింజర్ గార్లిక్ని తీసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా మనం ఇది ఫైన్గా పేస్ట్ చేసుకున్నప్పుడు, మనం గార్లిక్ పేస్ట్ చేసుకునేటప్పుడు మనం యూస్ చేసే మిక్సీ జార్ అనేది చాలా నీట్గా క్లీన్గా డ్రై అయిపోయి ఉండాలన్నమాట. అది వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండాలి. నేను ఎండలో పెట్టుకున్నాను కదా, చల్లారిన తర్వాత నేను చేశాను. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే, మనం దీన్ని ప్రిజర్వేటివ్ కింద యూజ్ చేయడానికి పసుపు, రాక్ సాల్ట్ ఎవరైనా ఉంటే రాక్ సాల్ట్ కూడా యూస్ చేసుకోండి. నా దగ్గర రాక్ సాల్ట్ లేకపోవడం వల్ల నార్మల్ సాల్ట్ అనేది యూస్ చేసుకున్నాను. అండ్ ఫోర్త్ టిప్ ఏంటంటే, దీంట్లో నేను ఆయిల్ యూస్ చేశాను కదా, మస్టర్డ్ షూట్గా ఆయిల్ యూస్ చేయండి, వాటర్ మాత్రం యాడ్ చేయకండి. అండ్ మనం ఇది 6 మంత్స్ వరకు, స్టార్టింగ్ ఫస్ట్ యూస్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు దీని పేస్ట్ అనేది ఆ కలర్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ, లేకపోతే ఆ స్మెల్ కానీ ఏది మిస్ అవ్వకుండా, పాడవకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట, నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయినట్లయితే. ఓకే, మీకు ఈ వీడియో చాలా నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఐ హోప్ యు ఆల్ హెల్దీ లైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.